నమస్కారం. గెస్ట్ ఆఫ్ ది వీక్ కి స్వాగతం. నేను చరణ్. నాతో పాటు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. డబుల్ ఎంఫిల్ చేశారు సంగీతంలో. మంచి సంగీత పోషకులు, మంచి సంగీతంతో ఒక పరిచయం మీరు శ్రీనివాస్ గారు. అలాగే చాలా సంతోషం మీరు స్టూడియోకి వచ్చినందుకు. మీ పరిచయం ఒక మంచి భక్తి గీతంతో ప్రారంభిద్దాం. తప్పకుండా సార్. ముందుగా గణనాథుని స్తుతించిన తర్వాత నా యొక్క విశేషాలన్నీ కూడా తెలియజేస్తాను మెట్రో టీవీ ప్రేక్షకులందరి కోసం. మహాగణపతిం మనస స్మరామి. మహాగణపతిం మనస స్మరామి. మహాగణపతిం మనస స్మరామి. వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. మహాదేవసుతం గురు గుహనుతం. మహాదేవసుతం గురు గుహనుతం. మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకది ప్రియం. మహాకావ్య నాటకది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం. మహాగణపతిం మనస స్మరామి. వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. గణపతి నవరాత్రి ఉత్సవాలు. శ్రీనివాస్ యాదవ్ గారు, ఒక్కసారి మీ బాల్యంలోకి వెళ్దాం. తప్పకుండా సార్. ఎలా గడిచింది బాల్యం? కడప అది నిజానికి దేవుని గడప. అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదట మోపినటువంటి పాదం గడప. అది రాను రాను కడప. కడప సీమ, రాయలసీమ, రతనాల సీమ, కళలకు కాణాచి, ఎంతో గొప్ప వాగ్గేయకారులను అందించినటువంటి ప్రాంతం అది. రాజంపేట తాలూకా తాళ్లపాకలో శ్రీమాన్ అన్నమాచార్యుల వారు జన్మిస్తే పక్కనే ఉన్నటువంటి రాయచోటి తాలూకా గొల్లపల్లి అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో ఎర్రగొల్ల రామమూర్తి రత్నమ్మ అనే దంపతులకు మొదటి సంతానంగా జన్మించాను. రాయచోటిలో ఒక బ్రాహ్మణోత్తముడు గురువుగారు ఉండడం వల్ల అక్కడ సంగీత విద్యను, ప్రాథమిక సంగీత విద్యను నేర్చుకున్న తర్వాత శ్రీనివాస్ గారు ఏ సంవత్సరంలో మీరు సంగీత విద్య ప్రారంభించారు? 89లో. మీ వయసు? నా వయసు అప్పటికి సరిగ్గా 10 సంవత్సరాలు. ఎవరికి ఉండేది అంటే బాగా ముఖ్యంగా మీరు అంటే మీరు సంగీతం వైపు మొగ్గు చూపడానికి తండ్రి కారణం? ఆ రోజుల్లో 10 అంటే 10 ఏటా అనగానే మనకి అనిపిస్తుంటది ఏమని, అరే ఈ ఏజ్ లో నీడే సమ్ గైడెన్స్. ఓకే, ఎవరో ఒకరు ఇంటి వారి ప్రోత్సాహం గానీ ఇది గానీ ఖచ్చితంగా ఉంటేనే గానీ రావు, మనం ఆ వైపుగా వెళ్ళాం కాబట్టి. ఎవరిది ఉండేది ఎక్కువగా? మా నాన్నగారు చాలా నిరుపేద కుటుంబము, వ్యవసాయం చేస్తూ నాన్నగారు, నాన్నగారికి ఆ యొక్క పంతులు గారు పరిచయం అవడం వలన మా నాన్నగారు యొక్క కళా అభిరుచి, వారికి ఉన్నటువంటి భక్తి, ఇవన్నీ కూడా కారణాలు. నేను సంగీతంపై ఎక్కువ అంటే మీరు నాన్నగారి ప్రోత్సాహం ఎక్కువగా? కేవలం నాన్నగారి ప్రోత్సాహం. అంటే జనరల్గా మనం అంటే నేనప్పటికల్లా ఎక్కువగా సంగీతం అనగానే మా అమ్మగారిది అండి అని అంటారు జనరల్. నాన్నగారు కూడా ఏదైనా సంగీతం? నాన్నగారు తబలా వాయిస్తారు. చాలా సంతోషం. తబలా వాయిస్తారు. భజనలో నిజానికి ప్రసాదం బ్యాచ్ అనమాట. మేము ప్రసాదం కోసం గుడిలోకి వెళ్ళే వాళ్ళం, అలా సంగీతానికి రావడం. అంటే మీకు మీకు అంటే ఎక్కువగా మీకు గుర్తుండి మొట్టమొదటి పాట మీరు నేర్చుకున్న మొట్టమొదటి పాట? మొట్టమొదటి పాట నిజానికి అన్నమాచార్యుల వారు రచించినటువంటి ఒక వెంకటేశ్వర స్వామి భక్తుల లీలలను కొనియాడుతూ స్వామివారు రచించినటువంటి పాట అది. కొండలలో నెలకొన్న కోనేటి రాయడం. థ్యాంక్ యూ సార్.
కొండలలో నెలకొన్న పోనేటి రాయడు వాడు కొండలంత వరములు దూపెడువాడు కొండలలో నెలకొన్న పోనేటి రాయడు వాడు గమదని సాస సని సాస స గగ సాస సని స గగ స ని స గగ స ని స గగ స ని స గ స మగ స ని గ స ని ద మ స ని ద మగ కంచిలో నుండ తిరుకచి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలో నుండ తిరుకచి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచనే కుడైన వెంకటేశుడు మనలను ఎంచనే కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు మొట్టమొదటి పాట. ఈ పాట నేను నేర్చుకున్నాను 89లోనే కడప ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో పాడి వినిపించాను 89వ సంవత్సరంలో. 89వ సంవత్సరం మీకు 10 ఏళ్ళ వయసు 10 ఏళ్ళ వయసు అప్పుడు ఊర్లో చిన్న గ్రామం కాబట్టి ఏమనేవాళ్ళు మిమ్మల్ని అంటే హార్మోనియం బాగా వాయించేవాడిని గురువుగారు అలా రామూర్తి అని చాలా గొప్ప గురువుగారు వారు వారు నేర్పడం వలన హార్మోనియం భజనలకు వాయిస్తూ ఉండేవాడిని. కానీ ఇది ఎందుకురా మనకు ఇది బ్రాహ్మణం నేర్చుకునేటటువంటి విద్య మనం చాలా వ్యవసాయ కుటుంబము ఇది ఎందుకు అనేవారు. కానీ నాన్న మాత్రము తప్పకుండా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విద్య షోడశోపచారములు మరియు నవవిధ భక్తి మార్గాలలో సంకీర్తనకు అతి విలువైనటువంటి ప్రాముఖ్యతను చిన్ననాడే మా తండ్రి గారు గుర్తించి ఒక గురువు దగ్గర ఉంచడం వల్ల ఈ యొక్క వేద విద్య ఈ యొక్క నాద విద్యలో ప్రారంభం మా యొక్క వంశములో మేము కాయా కష్టం చేసుకున్నటువంటి కూలి వాళ్ళమైనటువంటి వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ తండ్రి గారి యొక్క ప్రోత్సాహం గురువుగారి యొక్క ఆశీస్సులతో ఆలంపల్లి రామమూర్తి గారు రాయచోటి పట్టణంలో మహావిద్వాంసులు ఆనాడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాన్నగారికి సాంబమూర్తి గారికి హార్మోనియం వాయించేటటువంటి వారు మా గురుదేవులు వారికి సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మీరు చూస్తే బ్రాహ్మణుల వేషధారణలో బ్రాహ్మణులు మీరు బ్రాహ్మణులు కాదు అనుకోవడం పొరపాటుగా అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది. మీరు చూస్తే శ్రీనివాస్ యాదవ్ అని ఉన్నారు. స్వచ్ఛమైనటువంటి 16 అణాల గొల్లవాణ్ణి యాదవ్ అండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అమ్మా నాన్న గొల్లపల్లి మా గ్రామం అంతా యాదవులే. కానీ భక్తికి కులమే లేదు. భక్తికి అందరం కూడా కానీ గురువు గారి యొక్క ప్రోత్సాహం మీ వేషధారను బట్టి కులానికి వచ్చాను. కానీ యాదవుల్లో జన్మించాడు శ్రీకృష్ణుడు మీ మీ కాబట్టి అంటే మా వేషధారను బట్టి మీరు బ్రాహ్మలు అని అనిపిస్తుంది ఖచ్చితంగా. చాలామంది అలా కన్ఫ్యూజన్ అవుతుంటారు అన్న ఉద్దేశంతో యాదవ్ అని చేర్చుకున్నాం తప్ప కులం పైన అభిమానంతో కాదు. మంచి పాట తప్పకుండా. ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగా ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగా ఏమని పొగడుదుమే. అమ్మవారి సంకీర్తన అమ్మవారి యొక్క అంద చందాలను గుణగణాలను అన్నమాచార్యులు రచించినటువంటి ఆ సంకీర్తన తప్పకుండా. గో అన్న శబ్దానికి చాలా గొప్ప విశేషం ఈ సనాతన ధర్మంలో. గోవు
గోమాత గోవింద ఈ యొక్క గోకులం అంటే చాలా అద్భుతమైనటువంటి విశేష అర్థం కలిగినటువంటి ఆ యొక్క గో శబ్దానికి సంబంధించినటువంటి గోకులానికి సంబంధించినటువంటి అన్నమాచార్య సంకీర్తన కూడా మీకు పాడి వినిపిస్తాను. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సనుత నమో నమో, నారాయణతే నమో నమో. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప. యాదవ కులంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ వేదాలను సంరక్షించినటువంటి విధానాన్ని, యాదవ కులంలో జన్మించినటువంటి వృత్తాంతాన్ని ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప, వేదోధర శ్రీ వెంకటనాయక. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంగా జన్మించాడు. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప. మోహన రూపుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మోహనము, శ్రీకృష్ణుడు అంటే అర్థం ఏంటంటే అపరిమితమైనటువంటి ఆనందం. కృష్ణ నామమే ఆనందం. కృష్ణుడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఎంత కష్టాలు వచ్చినా కూడా ఆనందంగానే ఉంటాడు. కంసుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఆనందంగానే ఉంటాడు. పూతను ఎంత కష్టాలు పెట్టినా కూడా నవ్వుతోనే సమాధానం చెప్పేటటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క లీలలన్నీ కూడా నవరత్నాలతో, మరకత మాణిక్యాలతో, కెంపులతో అన్నమాచార్యులు వారు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు బాలకృష్ణుడి లీలలను ఎంత అద్భుతంగా వర్ణించాడు. అలాంటి సంకీర్తనలు ఎన్నో కూడా చాలా ఉన్నాయి. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప, వేదోధర శ్రీ వెంకటనాయక, వేదోధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో నమో. కృష్ణ పరమాత్ముడు సంగీతాన్ని ఇష్టపడేటటువంటి ఆదిదేవుడు అని ఎంత చక్కగా తెలియజేశారు. చాలా బాగా అంటే శ్రీనివాస్ గారు మీకు బాగా నచ్చి అద్దుకున్న పాట ఏంటి? చాలా పాటలు ఉన్నాయి కానీ నాకు అమ్మవారి సంకీర్తనలు అంటే చాలా ఇష్టం. అలమేలు మంగపైన ఎన్నో సంకీర్తనలు నేను ఒక మంచి మీరు నిత్యం మీరు ఆరాధించే, లేకపోతే ఎప్పుడు మీరు ఖాళీగా ఉన్న మనసులో వచ్చేది, ఎప్పుడు మీ మనసులో మెదలాడుతుండేది అమ్మవారి సంకీర్తనలు అంటే నేను అమ్మ అంటేనే చాలా ఇష్టం. ఒక మంచి తప్పకుండా వచ్చెను అలమేలు మంగ. అమ్మవారు సాక్షాత్కరింపజేసి ఎన్నో లీలలను చూసినటువంటి అన్నమాచార్యులు వారు అమ్మవారి సౌందర్య రాశిని, గుణరాశిని ఎంత చక్కగా అమ్మవారు వస్తున్నారు మన కళ్ళ ముందరే ఉన్నారు. మెట్రో టీవీ ప్రేక్షకులందరి ముందర కూడా, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా, ప్రేక్షకుల దేవులందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉండాలని కోరుకుంటూ మీ కనుల ముందర సాక్షాత్కరింపజేయాలని కోరుకుంటున్నాను. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. పూర్వకాలము స్త్రీలు కడియాలు ధరించేటటువంటి వారు, ఆరోగ్యానికి ఐశ్వర్యానికి చిహ్నాలు అవి. ఈ రోజుల్లో అవి మొరటైపోయాయి. అమ్మవారు పచ్చని కడియాలు, బంగారంతో చేసినటువంటి ఆ కడియాలను వర్ణిస్తున్నాడు అన్నమాచార్యుల వారు. ఆ కడియాలు ధరించినటువంటి అమ్మవారు వస్తున్నారు చూడండి అని చెప్తున్నాడు. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, బంగారు చేది వీటిలు
అమ్మవారు వస్తుంటే దివిటీలు లాంతర్లు ఇలా పట్టుకొని అందరూ చూస్తూ ఉన్నారంట అమ్మవారిని స్వాగతం తెలియజేస్తున్నారు. అలా చూస్తుంటే పాడుతుంటే అమ్మవారు మీ ముందర కనిపిస్తోంది. బంగారు చేని శృంగారవతులు వేవేలు రాగా రంగైన వింజామరలు వీవా. వింజామరలు వీస్తున్నారంట. ఎలాంటి వింజామరలు? రంగైన వింజామరలు, బంగారు కడియాలు, రంగైనటువంటి వింజామరలు వీస్తున్నారు. అమ్మవారికి సేవలు చేయడం కదా, మీరు వింటేనే అమ్మవారికి తరిస్తుంది. అంత అద్భుతమైనటువంటి సంగీతం ఎన్నో రచించినటువంటి అన్నమాచార్యుల వారికి నమస్కారాలు తెలియజేస్తున్నారు. రంగైన వింజామరలు వీవా మాంగల్య లీలా సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగా. అండ్ ముఖ్యంగా మొన్న మీరు గత 6 నెలల క్రితం వాళ్ళు మన జిఎస్ స్వామితో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఒకటి చేశారు. అలాగే భద్రాచలం వరకు నడకదారిన వెళ్ళారు మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి. ఎలా అనిపించింది జిఎస్ స్వామి ముగ్గురు స్వామీజీలు వచ్చి మీ ప్రోగ్రామ్ను ఆశీర్వదించారు? జిఎస్ స్వామి పేరు చెప్తేనే ప్రాణం, ఒక ప్రాణం, నా గానానికి ప్రాణం పోసినటువంటి వారు తల్లి, తండ్రి, గురువు, దైవము మొత్తం వారే. వారికే మా వంశం ఉన్నన్నాళ్ళు, ఎర్రగొల్ల వంశం ఉన్నన్నాళ్ళు వారి సేవలోనే తరించాలి అని స్వామికి సభాముఖంగా తెలియజేశాను. భక్త రామదాస్ కీర్తనల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో సాక్షాత్తు రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుల వల్ల నడిచి వచ్చినటువంటి శ్రీమన్నారాయణులు వారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి దేవనాథ జీర స్వామివారు, అహోబిల జీర స్వామి, మీరు కూడా స్వామివారి భక్తులే. చాలా ఆనందంగా ఉంది నాకు మీలాంటి వారు ఇంటర్వ్యూ చేయడం. స్వామివారు రావడానికే ఆ కార్యక్రమానికి శోభ తెచ్చినటువంటిది. నా జీవితానికి కూడా ఒక వెలుగు జిలుగు అద్దినటువంటి మహనీయులు వారు. సాక్షాత్ ఎందుకంటే జీర స్వామి వారి గురువులు రామానుజ జీర స్వామి వారే చిన్న చిన్న వర్గాల వాళ్ళను కూడా స్వామివారి దర్శనం చేపించాలి, ఆ గుట్ట ఎక్కి మంత్రం ఉపదేశం చేసినటువంటి వారు కాబట్టి కాబోలు నన్ను జీర స్వామి వారు అంతగా గౌరవించి నా యొక్క పాటకు వారు గుర్తింపు తెచ్చారు. నా జీవితానికి వెలుగుని తెచ్చినటువంటి స్వామివారి పాదపద్మలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. జై శ్రీమన్నారాయణ. ఒక మంచి పాట అందులో నుంచి తప్పకుండా. జిఎస్ స్వామి గారికి ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా ఈ పాట పాడు శ్రీనివాస్ అని? చాలా సార్లు. ఏ పాట పాడమంటారు అంటే స్వామివారికి రాముడి పాటలు అంటే చాలా ఇష్టం. రాముడు అంటే రాముడి యొక్క అనుజుడే రామానుజుడు కాబట్టి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి ఒక కీర్తన స్వామివారి కోసం అర్పిస్తాను. రామకృష్ణ గోవింద నారాయణ ఆ తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిలో జన్మించినటువంటి భద్రాచల రామదాసు, ఎంత కంచెర్ల గోపన్నగా పిలువబడుతున్నటువంటి రామదాసు గారు రచించినటువంటి ఈ సంకీర్తన. రామకృష్ణ గోవింద నారాయణ, 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 రామకృష్ణ గోవింద నారాయణ. రామకృష్ణాయని ప్రేమతో పిలిచిన, రామకృష్ణాయని ప్రేమతో పిలిచిన, రామకృష్ణాయని ప్రేమతో పిలిచిన అంటూ ఎన్నో సంకీర్తనలు రచించినటువంటి భద్రాచల రామదాస్ కీర్తనలతో పాటుగా తెలంగాణలో
రాకమచర్ల వెంకటదాసు గారిని కీర్తనలో కూడా వెలుగులోకి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. నాకు చిన్నజీల స్వామి వారు ఒక కన్న, అయితే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కూడా ఒక కన్న. ఎందుకంటే వెలుగులోకి రాకుండా ఉన్నటువంటి అజ్ఞాతంగా ఉన్నటువంటి ఒక కళాకారుణ్ణి రాష్ట్ర ప్రభుత్వము గురుదేవులు నన్ను ప్రోత్సహిస్తూ మీలాంటి వారి యొక్క ఆశీస్సులతో వెలుగులోకి రావాలని ఎంతో కష్టపడుతున్నాను. ఇట్లా ఫ్యామిలీ ఎలా అని సంసారము కూడా అదే, మా ఊరు పక్కనే ఉన్నటువంటి మాకు తెలిసినటువంటి బంధువులనే వివాహం చేసుకున్నాను. శ్రీదేవి తను కూడా నాకు తగిన ఇల్లాలుగా నాకు సహకరి. సంగీతం వస్తుందా? సంగీతం రాదు సార్, ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ నేను ఒక దైవ అంశంతో వచ్చినటువంటి వాడిని. చాలా సంతోషం. కాబట్టి మా పిల్లలు ఒకరు పిల్లలు ఎవరికైనా సంగీతం, రెండో పాప బాగా పాడుతుంది, చిన్న అబ్బాయి కూడా కీబోర్డ్ వాయిస్తాడు. నాన్నగారి వారసత్వం కొనసాగించాలని. నాన్న ఈ పాట పాడండి అని చెప్పింది ఏదన్నా సందర్భం ఉందా? ఈ పాట ఇష్టం అని పాప వాళ్ళు చెప్తారు. ఏ పాట ఇష్టం? స్వామి వారికి ఏ పాట ఇష్టమో వాళ్ళకి అదే పాట ఇష్టం. ఏ పాట ఎక్కువగా? రామానుజుల వారి కీర్తన ఒకటి స్వరపరిచాను నేను. పాలమూరు ఈ భారతదేశంలో ఎక్కువ సంస్థానాలు కలిగినటువంటి జిల్లా, 72 సంస్థానాలు, గద్వాల అట్లాంటి సంస్థానాలు కలిగినటువంటి జిల్లా. కానీ కడప జిల్లాలో అన్నమయ్య జన్మిస్తే ఖమ్మం జిల్లాలో రామదాస్ గారు జన్మించారు. ఇంకా తెలంగాణ ప్రాంతంలో చాలామంది వాగ్గేయకారులు జన్మించినటువంటి నేల ఇది. పాలమూరు ముగ్గురు వాగ్గేయకారులు జన్మించారు, కురుమూర్తి అని రామానుజాచార్యుల పైన రచించారు. నేను ఆ కీర్తనను కూడా వెలుగులోకి తెస్తున్నాను. రాకమచర్ల వెంకటదాస్ గారు రచించారు. వీరిద్దరితో పాటు మన్నెంకొండ హనుమద్దాస్ గారు కూడా రచించారు. అసలు పాలమూరు జిల్లాలో ముగ్గురు వాగ్గేయకారులు ఉన్నారు, అజ్ఞాత వాగ్గేయకారులు అని చెప్పాలి. వారిని రాష్ట్ర ప్రభుత్వం నన్ను ప్రోత్సహిస్తూ ఆ ముగ్గురు వాగ్గేయకారులను భుజాన మోసుకుంటూ ఏ కార్యక్రమంలో అయినా నన్ను ప్రచారం చేసుకుంటూ వస్తున్నాను. అంటే మా గురుదేవుల పైన రచించినటువంటి కురుమూర్తి కీర్తన నేను మీకు పాడి అద్భుతం. రామానుజ గురు రాజ రాజ యతి రాజ సార్వభౌమ, రామానుజ గురు రాజ రాజ యతి రాజ సార్వభౌమ, యతి రాజ సార్వభౌమ, యతి రాజ సార్వభౌమ అంటూ హంసధ్వని రాగంలో నేను స్వరపరిచాను. ఇప్పుడు పాలమూరు జిల్లాలోనే 1000 మందికి ఈ యొక్క కీర్తనం నేర్పిస్తూ 1000 మందితో సహస్ర కళార్చన చేయబోతున్నాను. చాలా తప్పకుండా మీ ఆధ్వర్యంలో జరగాలని ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే చాలా పెద్ద ప్రోగ్రాంలో మేము కూడా మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తాం. ఖచ్చితంగా తప్పకుండా చక్కటి ప్రోత్సాహాన్ని అలాగే ఒక మంచి ప్రచారాన్ని, అంటే మా చేతిలో ఉన్న సాధన ప్రచారం అంతే, మా ప్రచారాన్ని ఖచ్చితంగా అందిస్తాము. అండ్ శ్రీనివాస్ గారు అండ్ ముఖ్యంగా ఎన్నో ఇప్పుడు అంటే కమర్షియలైజింగ్లో చాలా తక్కువ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఆదరణ తగ్గింది అని అనుకుంటున్నామా, లేకపోతే ఆదరణ బాగుంది అనుకుంటున్నామా? మీ వ్యవహారం మీకు ఎలా ఉంది? ఆదరణ అంటే చాలా ఉన్న వాళ్ళకు ఉంటుంది, లేని వాళ్ళకు ఉంటుంది లేదు సార్. అంటే మీడియా మేనేజ్మెంట్ కానీ ఆ వ్యవహారాలలో చాలా చురుకుగా దానిపైనే వ్యాపకంగా పెట్టుకొని చేసుకుంటుండే వాళ్ళకు, పబ్లిక్ పిఆర్ఓ మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళకు ఉంటుంది. దాంట్లో కొంచెం బలహీనంగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకు చాలా తక్కువగా ఉంటుంది. అయినా భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తాడు. అండ్ బాగా అంటే బాగా యూటర్న్ వచ్చిన ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ముగ్గురు జిఎస్ స్వాములతో ఒక మంచి చక్కటి ప్రోగ్రామ్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లోని 1000 మందితో చేశారు. 9000 మంది పిల్లలతో ఒక ప్రోగ్రామ్ చేశారు. దానికంటే మునుపు స్వామివారి యొక్క తిరునక్షత్రం 60వ సంవత్సరంలో పడినప్పుడు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని జిఎల్ స్వామి వారే స్వయంగా కూర్చొని వారి సమక్షంలో పీఠంలోని ఆశ్రమంలో, ముచ్చింతల ఆశ్రమంలో 2000 మందితో స్వామివారి సమక్షంలో నేను పాడడము అదే నా జీవితానికి ఒక మలుపుగా మలుపు అని చెప్పవచ్చు. మీరు మేలు మలుపు అది నా నిజానికి. ఆ స్వామివారి దర్శనమే పరమ పావనం. ఇప్పుడు జరగబోయేటటువంటి సహస్రాబ్ది ఉత్సవాలలో 217 అడుగుల ఎత్తు రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ రోజు వచ్చే సంవత్సరం ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా మేమందరం కూడా స్వామివారి సేవలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఉన్నాం. చాలా సంతోషం, చక్కటి ప్రోగ్రామ్, చాలా చక్కటి. అండ్ జిఎస్ స్వామి గారి గురించి ప్రత్యేకంగా ఏదన్నా పాట మీరు రచించి గానం చేశారా?
డాక్టర్ పులిగడ్డ హనుమంతరాయ శర్మ గారని నాకు గురుదేవులు బాగ్లింగపల్లెలోనే ఉంటారు. వారు ఒక పాట రాశారు. పాటలు రాయడం నేను తక్కువే, కంపోజ్ చేయడం ఎక్కువ. ఆయన రాసిన పాట ఆయన చిరునగవుల చిద్విలాసి అని. ఆయన ఎప్పుడు స్వామివారు, చిరంజీవి స్వామివారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. చిరునవ్వు ఎప్పుడు, స్వామివారి దర్శనమే పరమ పావనం, ఆరోగ్యదాయకం. నేను హిందోళం రాగంలో స్వరపరిచాను. చిరునగవుల చిద్విలాసి చినజీయరు స్వామి, చిరునగవుల చిద్విలాసి చినజీయరు స్వామి, చినజీయరు స్వామి, చినజీయరు స్వామి, చినజీయరు స్వామి, చినజీయరు స్వామి, చిరునగవుల చిద్విలాసి చినజీయరు స్వామి. అనాథ పిల్లలను ఆశ్రయిస్తూ చేస్తున్నాడు. నేత్రం లేనటువంటి, చూపు లేనటువంటి పిల్లలందరికీ కూడా నేత్ర విద్యాలయం స్థాపించాడు. మాలాంటి అజ్ఞాతంగా ఉన్నటువంటి కళాకారులు ఎందరినో ఆదరిస్తున్నటువంటి ఒక భగవంతుని స్వరూపం శ్రీ చినజీవి స్వామి వారి పాదపద్మలకు మరొకసారి మెట్రో టీవీ ప్రేక్షకులకు, మెట్రో టీవీ యాజమాన్యం వారికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలి. ఆ సహస్రాబ్ది కార్యక్రమంలో మెట్రో టీవీ ఛానల్ వారి యొక్క సౌజన్యం చాలా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఈ పాట తర్వాత అండ్ చక్కగా, అంటే ఇప్పుడు మీరు టోటలీ ఆధ్యాత్మికం వైపే ఉన్నారా లేకపోతే మరొకటి తెలియదు, ఆధ్యాత్మికతనే ఆధ్యాత్మికతలోనే ఉండాల్సిందే. అందరూ పాటలు అంటే ఇప్పుడు నార్మల్గా వచ్చిన పాటలు కానీ సినీ గీతాలు కానీ పాడతారు మీరు? నేను అలాంటి దానికి చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే మనసు ఏది కోరుకుంటుందో అదే పని చేస్తాం. చూపు ఏది చెప్తుందో, మనసు ఏది చెప్తుందో పని కూడా అదే చేయాలి. మనసుకు విరుద్ధంగా పని చేయలేము. ఆది శంకరాచార్యులు వారు రచించినటువంటి స్తోత్రాలు అన్నింటినీ కూడా వెలుగులోకి తేవడం కోసం ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాను. తర్వాత మీకు అవన్నీ కూడా అందజేస్తాను. అంటే ఇప్పుడు మీకు ప్రస్తుతం మీకు ఎదురుగా ఉన్న టాస్క్ ఏంటి, ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారు? తెలంగాణ 10 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 1000 మందికి శిక్షణనివ్వాలి. సంకీర్తనలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దూర ప్రాంతాలలో ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి నేర్పిస్తున్నాను. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్ నగర్లో జరుగుతుంది. పెండియాల మాధవి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. 2-3 వేల మందిని పాత జిల్లా పాలమూరు జిల్లా అంటే ఇప్పుడు జిల్లాలు చిన్న అయితే పాలమూరు జిల్లా అన్ని మండలాలను నేనే వెళ్ళి స్వయంగా. ఎన్ని రోజులు నేర్పిస్తారు నెలకి? నెలకి 1 వారం 10 రోజులు. అక్కడ అలాగే అన్ని జిల్లాల్లో, తెలంగాణ 10 జిల్లాలలో, 10 జిల్లాలు తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం. ఏది బేస్ ఏంటి, ఏం సంగీతం నేర్పించాలి అంటే? లైక్ అన్నమయ్య సంకీర్తనలు, రామదాసు సంకీర్తనలు, తెలంగాణలో అజ్ఞాతంగా వెలుగులోకి రానటువంటి వాగ్గేయకారులు రచించినటువంటి కీర్తనలను, ఆది శంకరాచార్యుల వారి కీర్తనలను ఒక్కొక్క జిల్లాలో 16 కీర్తనలు నేర్పించడం, 1000 మందికి నేర్పించిన తర్వాత వారి అందరితో కలిసి సామూహికంగా సహస్ర గళార్చన చేయడం. ఈ సహస్ర గళాలన్నీ కూడా శ్రీ 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 త్రిదండ్రి చిరంజీవి స్వామి వారి యొక్క సహస్రాబ్ది ఉత్సవాలలో పాడే విధంగా రూపకల్పన చేస్తున్నాను. చాలా సంతోషం. అండ్ ముఖ్యంగా శ్రీనివాస్ గారు, మీరు చదువుకున్నది ఎంఏ, ఎంఫిల్ మ్యూజిక్ చేశారు, ఎక్కడ చేశారు మీరు? ఇంటర్మీడియట్ వరకు రాయచోటలోనే డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత బిఏ మ్యూజిక్ ఎస్వి యూనివర్సిటీలో, వెంకటేశ్వర యూనివర్సిటీలో చేశాను. అక్కడే 3 సంవత్సరాలు అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేయడం వల్ల అన్నమాచార్య కీర్తనల పైన కొంచెం ఆసక్తి కలగడం, తర్వాత ఎంఏ మ్యూజిక్ తెలుగు యూనివర్సిటీలో హైదరాబాద్లో చేరడం, ఇక్కడే నేను స్థిర నివాసం ఏర్పరచుకుని 98 నుంచి భాగ్యనగర నివాసిగానే ఉంటున్నాను. తర్వాత మీరు ఒక, మీది ఒక సంగీత అకాడమీ కూడా ఉంది. అవును, అది కూడా బీఆర్ఎస్ మ్యూజిక్ అకాడమీ, భద్రాచల రామగాన సమితి అని. రామగాన సమితి, రామగానాన్ని చేసేటటువంటి సమితి మాది. 24 గంటలు సందర్భంగా ఒక విషయాన్ని చెప్పుకోవచ్చు. మొన్న రీసెంట్గా మీరు భద్రాచలం వరకు కాలినడకన వెళ్ళారు. అసలు ఏమాత్రం స్వామివారి ఇబ్బంది కలగకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నడవలేకపోయారు. కనీసము నేను నల్లకుంట రామాలయం నుంచి భద్రాచలం వరకు మండుట ఎండలలో, ఏప్రిల్ మే నెలలో నా పాదయాత్ర పూర్తిగా స్వామివారి ఆశీస్సులతోనే, ప్రతి అడుగు జీఎల్ స్వామివారి ఆశీస్సులతో రామదర్శనమైంది.
ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఎన్ని రోజులు జరిగింది ఎలా 10 రోజులు గ్రామ గ్రామాన రామనామ సంకీర్తన పాడుకుంటూ రాముడిని వేడుకుంటూ పోవడం వల్ల ఏమాత్రం అలుపు సలుపు లేకుండా శ్రీరామ నడిచారు పది రోజులు నడిచారు ఎందుకంటే తెల్లవారుజామున ప్రారంభిస్తాను ఎన్నికలకు ప్రారంభించాను 5 గంటలకు ప్రారంభించాను ఉదయం కానీ 6:30కే ఉదయం 6:30కే మండుటెండలు ఒంటి గంట వరకు నడిచాను మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు నడిచాను మధ్య మధ్యలో గ్రామంలో పాడుకుంటూ వాళ్ళందరినీ కూడా భక్తి వైపు సనాతన ధర్మం వైపు రామదాస్ కీర్తన అనిపించింది శ్రీనివాస్ గారు అలాగంటే మీకు అంటే భద్రాచలం వరకు కాలి నడకన వెళ్ళాలని అన్న అంటే మీరు అన్నదాన్ని నేను మొక్కుకున్నాను స్వామివారికి ఎందుకంటే 9,000 మంది కీర్తన నేర్పించి 9,000 మందికి నేర్పడం అంటే ఈ రామకార్యం బాగా జరగాలి రామనామానికి అంత శబ్దం ఉంది ఆ రామనామం పలికితే అంత రుచి కాబట్టి రాముడి కంటే రామనామానికి అంత శక్తి దక్షిణ అయోధ్యగా బాసులు తల్లినటువంటి భద్రాచలము స్వామిని దర్శిస్తే రుచిరా అంటూ ఆ కీర్తనలన్నీ కూడా విని చిన్ననాడే కాబట్టి రాముడికి స్వామివారి దర్శనం చేస్తాను ఈ కార్యక్రమం బాగా సఫలం అవ్వాలి అని మొక్కుకున్నాను ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఎన్ని ఇబ్బందులు ఆ ప్రోగ్రాం రోజు కూడా తీవ్రమైనటువంటి వర్షం భయంకరమైనటువంటి వర్షం అయితే ఆ వర్షం ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అక్కడే స్వామివారే ఏదో ఒక మందిరాన్ని నిర్మించి ఎన్టీఆర్ స్టేడియం ఇచ్చారా అన్నట్టుగా ఆల్రెడీ వేసినటువంటి ఒక మందిరంలో మనం ముగ్గురు సమక్షంలో చిన్నజీరి స్వామివారికి ఏదైనా నేను చెప్పుకోవాలంటే ఒక వినతి పత్రం శ్రీ 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 అహోబిల రామానుజీర స్వామి వారి అహోబిల జీర స్వామి వారి ప్రోత్సాహం ఎట్లాంటిదంటే నా తండ్రి కంటే ఎక్కువ ప్రోత్సాహం తండ్రి తర్వాత మా స్వామివారు నాకు గాడ్ ఫాదర్ స్వామివారు ఎంత చక్కగా ఆదరిస్తారంటే అవునా నాకు తెలియదు అంటే ఆయన తప్పని ఎవరన్నా ముందు పడితే అవునేమో వాళ్ళల్లో వెళ్ళి ఆలోచించే మహా అది అంత ఆనందం అనమాట శ్రీనివాస్ గారు ఉండండి నేను స్వామివారితో చెప్తాను వస్తారు స్వామివారు అంటారా ఎక్కడికి వెళ్ళిన వెంటనే ఎంతో మంది కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నా కానీ సంగీతం అంటే వారికి ఉన్నటువంటి ప్రేమ సంగీతమే కదా కలియుగంలో భగవన్ నామ సంకీర్తనే కదా మోక్షం రావడానికి కైవల్యం రావడానికి ప్రాప్తి అతి సులభమైనటువంటి దగ్గరి దారి దారి చక్కటి ఇంకొక పాట తప్పకుండా వినరో భాగ్యము విష్ణు కథ వినండి చాలంతే వింటేనే తరిస్తారు కైవల్యము మోక్షము ఆరోగ్యము ఇవన్నీ కూడా సులభంగా దొరికేటటువంటి నవవిధ భక్తి మార్గాలలో అతి సులభమైనటువంటిది సంకీర్తన మీకు ఖర్చు లేనటువంటిది వెల తక్కువ ఫలం అధికం సంకీర్తనలో ఎంత ఆధారం పడకుండా ఉండేది మన మన కంఠం మనతోనే మనతోనే ఉంటుంది దొంగల భయం లేదు దొంగల భయం వర్షం భయం లేదు సులభమైనటువంటి మార్గం మోక్ష సాధనకు ఇంత ఇన్ని విద్యలలోకెల్లా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఎన్ని విద్యలు ఉన్నా కానీ మనకు యజ్ఞ యాగ జపం తపస్సు చేసేటటువంటి మనకు ఈ తీరిక కానీ సమయం కానీ ఈ టెక్ కల్చర్లో ఎవరికి అపార్ట్మెంట్స్ కల్చర్లో లేదు కానీ మరి ఏం చేయాలంటే కలియుగంలో నామ సంకీర్తనం జస్ట్ వినండి చాలా వింటే చాలు అరే ఈ కీర్తనలో కూడా చెప్పాడు ఆ కీర్తన యొక్క మహాత్మ్యాన్ని వినరో భాగ్యము మరి వినాలంటే భాగ్యం కూడా ఉండాలి ఎందుకంటే ఎక్కడో పాస్ట్ కల్చర్లో అట్లాంటి పాటలు వింటుంటారు కొంతమంది వారి భాగ్యం అది కానీ భగవన్నామ సంకీర్తన వినే భాగ్యం ఎందరో కొందరికే దొరుకుతుంది వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పల్లవి పడుతున్నాను వినరో భాగ్యము విష్ణు కథ విను బల విధివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ మీ పనులన్నీ మాని వినమని చెప్పలేదమ్మా మీ పనులు చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు
భగవన్నామ సంకీర్తన వింటూ మీ పని చేయండి, తింటూ మీ పని చేయండి, కూరలు చేస్తూ మీ పని చేయండి. సీరియల్స్ చూస్తూ వింటే ఆ కూరలన్నీ కూడా విషతుల్యం అవుతాయి, అనారోగ్యానికి మీరు అందుకే ఆ విధంగా బాధపడుతున్నారు. చాలామంది కలియుగంలో అనారోగ్యం పడతారని చెప్పాడు, కానీ అనారోగ్యానికి మీకు దాన్ని విముక్తి చేసేటటువంటిది భగవన్నామ సంకీర్తన. మీ అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అంటే ఉండేటప్పుడు కూడా అంటే నామస్మరణ చేయాలి, అమృతం అవుతుంది, అమృతం అవుతుంది లేదా విషం అవుతుంది, విషం అవుతోంది. ఎందుకంటే కోడలికి అత్త విషం పెట్టేది, అత్తను విషం కోడలు బాధ పెట్టేటటువంటిది ఆ సౌండ్ మ్యూజిక్ అట్లా వస్తుంటుంది అనమాట. ఎంత చండాలమైనటువంటి విషమైనటువంటి ఆ సౌండ్ మ్యూజిక్ లోనే వాడు విషయాన్ని తెచ్చాడు. మ్యూజిక్ లో అసలు మ్యూజిక్ అన్నది ఏడిపించదు, బాధ పెట్టదు, రోగాన్ని రప్పించదు, కానీ కలియుగంలో మ్యూజిక్ ద్వారా కూడా రోగాలు తెప్పిస్తున్నారు. అంత దుర్మార్గమైన శబ్ద కాలుష్యాన్ని తెప్పిస్తున్నారు. అలాంటి మ్యూజిక్ మీ ఇళ్లలో డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి మ్యూజిక్ వినకుండా భగవన్నామ సంకీర్తన లాంటి మంచి ప్రేక్షకులకి ఒక మంచి పాట టోటల్ పూర్తి పాటను పాడుట పాట తప్పకుండా. అన్నమాచార్యులు వారు రచించినటువంటి మొట్టమొదటి కీర్తన ఈరోజు మెట్రో టీవీ ప్రేక్షకుల కోసం చివరిగా పాడి వినిపిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి యొక్క కొండ మహిమాన్వితాన్ని తెలియజేస్తున్నాడు. సప్త గిరులు ఏడు కొండలు, సప్త ఋషులు ఏడు మంది ఋషులు, సప్త స్వరాలు ఏడు స్వరాలు, ఎంత ఆశ్చర్యమో కదా. ఏడుకు తొమ్మిది తర్వాత అంత విశేషమైనటువంటి అర్థం ఉంది. సప్త తాళాలు, ఏడు తాళాలు, ఏడు స్వరాలు, ఆ ఏడు కొండల యొక్క మహిమాన్వితాన్ని తెలియజేస్తున్నాడు. బ్రహ్మాది రుద్రులంతా కూడా కేరాఫ్ అడ్డా అంట పొద్దున్నే లేస్తే అందరికీ కూడా తిరుమలను దర్శించేది. మనం ఎక్కడో టీ కొట్టుకాడు ఎక్కడో పొద్దున్నే లేస్తే ఉంటాం, కానీ బ్రహ్మాది రుద్రులంతా కూడా నారదాది మునులందరూ కూడా కేరాఫ్ అడ్డా అంట తిరుమల ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము. ఎంత ధనం సంపాదించిన, ఎంత అధికారం సంపాదించిన ఏమి ప్రయోజనం లేదు. చివరికి కావలసినటువంటిది కైవల్యమే. ఆ కైవల్యము కలియుగంలో భగవన్నామ సంకీర్తన ద్వారానే వస్తుంది అని చెప్తున్నాడు. అదివో అల్లరివో శ్రీహరివాసము పదివేల రేషుల పడగల మయము. అదివో అల్లరివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగల మయము. అదివో అల్లరివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకట నగమదివో. వెంకటం అంటే కటాలు తొలగించేటటువంటి కొండ అది. కటాలు సంకటాలు అంటే పాపాలు, వేం అంటే పాపము, కట అంటే తొలగించినది, పాపాలను తొలగించేటటువంటి కొండ, బంగారు కొండ మీ అందరికీ అండ. కైవల్య పదము వెంకట నగమదివో శ్రీ వెంకటాపతికి తిరులైనవి భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము. అదివో అల్లరివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగల మయము. అదివో అల్లరివో శ్రీహరివాసము వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే. అండ్ శ్రీనివాస్ గారి ఒక్క 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంది. అలాగే ముఖ్యంగా అంటే ఇప్పుడు మీరు ఇది ఫుల్ టైము దీంట్లోనే ఉంటున్నారా లేకపోతే? ఫుల్ టైమే ఉంటున్నాను, ఎందుకంటే వేరే పని తెలియదు, వేరే పని కూడా అవసరం లేదు. భగవంతుడే ఆసరా, వెనక ముందు అన్నీ కూడా సర్వాంతర్యామి. అందుకోసమే అన్నమాచార్యులు వారు అన్నారు, అంతయు నీవే హరిపుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి నా కులము దేవుడే నా కష్టాలకు దేవుడే నా వెనక దేవుడే నా ముందు దేవుడే సర్వాంతర్యమి శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఇంత చక్కగా ఈ కీర్తనలో తెలియజేశారు. చాలా సంతోషం. అంటే ముఖ్యంగా మీరు అంటే ఈ అంటే లైక్ ఈ భగవన్ నామ సంకీర్తన వైపు ఎప్పుడు వచ్చారండి? అంటే చిన్నప్పటి నుంచి ఇదే ధోరణి ఉండేదా? అంటే సంగీతం అనగానే నలుగురికి మెచ్చే పాట, బాగా హిట్ అయిన పాట, ఒక సినిమా పాట కూడా పాడాలి అని మనసులో చిన్నగా అనిపిస్తుంది. అనిపిస్తుంది, కానీ అది మనసును పట్టించే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సంకీర్తన అన్నది మానవుడు ఆనందపడడానికి పుట్టలేదు. సంకీర్తనం అంటే, కీర్తనం అంటే పొగడ్డం. ఎవరిని పొగడ్డము? రాముడిని, కృష్ణుడిని. రామ కృష్ణ అని అనాలి, కానీ రమ్యకృష్ణ అని అనమని చెప్పలేదు. కాబట్టి రమ్యకృష్ణ అని అనాలంటే దానికి పాడేటటువంటి మనసు ఉన్నటువంటి గాయకులు చాలా మంది ఉంటారు. సో మానవుడు ఆనందపడాలి అని, మానవుడు కూడా ఆనందపడవచ్చు, భగవంతుడే ఆనందపడుతున్నాడంటే మానవుడు తబ్బిబ్బవ్వాలి. కానీ మానవుడి యొక్క మనసును పట్టించి వేరేదేదో కోరుకుంటుంది, అక్కడెక్కడో సుఖం ఉందని. రాముడే అన్నమయ్య గారు పాట అన్నారు, విన్నపాలు వినవలే వింత వింతలు. అంటే నిజానికి అదంతా వింతలే. ఎందుకంటే మంచి ఆహారం, మంచి వస్త్రం, ఆహారమే కదా ఆరోగ్యానికి దారి. కాబట్టి మంచి వస్త్రము కట్టుకోవాలి, మంచి పాట పాడాలి, మంచి పాట వినాలి, అన్నీ మంచిగా ఉండాలి అన్నదే నా ఉద్దేశం. అది మనసును పట్టించి రుచి శుచి తెలుసు. అంతేగాని మానవుడు ఆనందపడడానికి కావలసినటువంటి కళలన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ తక్కువని కానీ తప్పని కానీ నేను అనట్లేదు. మానవుడి యొక్క మనసును అనుసరించి వారి యొక్క టేస్ట్ ఉంటుంది. భగవంతుని నామం వింటే కొంతమందికి చాలా ఇష్టం, రెహమాన్ పాటలు వింటే కొంతమందికి చాలా ఇష్టం. సో మనసు అనేది దాన్ని పట్టించి ప్రభావితమవుతుంది. ఏ గాయకుడైనా, ఏ మనిషి అయినా కూడా తను ఏ విధంగా పాడాలనేది మనసే చెప్తుంది. తనకి ఇది హాయిగా ఉంటుంది అంటే అదే పాడతాడు. రెహమాన్ పాట ప్రాణం తీస్తుంది అంటే వాడు పాడు. అలాగే మీ నాన్నగారు ఎప్పుడన్నా అడిగారా ఏదన్నా ఒక పాట గురించి? నాన్నగారు చాలా ప్రోత్సహిస్తూనే ఉన్నాడు, ఎంత పైకి వచ్చినా కానీ ఇంకా పైకి రావాలి, ఇంకా పైకి రావాలి. అంటే ఎప్పుడన్నా ఆయనకి ఇష్టమైన పాట అడి నోట ఈ పాట వినాలని ఉంది, మీరు పాడితే ఇది బాగుంటుంది అని ఎప్పుడన్నా నాన్నగారు అన్న ప్రస్తావన ఎక్కడన్నా? మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం నాన్నగారికి. నాన్నగారు ఈ పాట మీ గురించి అని పాడిన ఒక సందర్భం ఏదన్నా? చాలా చాలా బాగా. ఆయనకు ఆయన మీ ఎదురుగా మీ కచేరీలో ఉన్నప్పుడు చాలాసార్లు బొడగంటి మయ్యా పురుషోత్తమ అన్నటువంటి పాట ఆయన నాన్నగారి గురించి పల్లవి తప్పకుండా పాట. నాన్నగారికి ఏంటంటే ఇంకా నా కొడుకు వృద్ధిలోకి రావాలి, ఎందుకంటే ఆయన కష్టపడి ఈ యొక్క తెలియనటువంటి రంగంలోకి నన్ను దించారు మా నాన్నగారు. కాబట్టి నేను ఏదైనా ఇబ్బందులు పడుతుంటే ఆయనకు చాలా బాధ. మా నాన్న కోసం నేను చాలా బాగున్నానులే నాన్న అని చెప్తూనే జీవితాన్ని కొనసాగిస్తున్నా. ఈ యొక్క కీర్తనలో కూడా ఇన్ని విశేషాలు, ఎంత చక్కనటువంటి ఆరోగ్యం దొరుకుతుందంటే భగవంతుని నామ సంకీర్తనలో మరెక్కడ దొరకదు. ఫలం చాలా ఎక్కువ, వెల తక్కువ, ఏం ఖర్చు పెట్టేటటువంటి పని లేదు. ఇప్పుడే మన చరణ్ సార్ చెప్పినట్లు చాలా విలువైనటువంటి ఆధ్యాత్మిక కళ. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమామ్ము, నెడయక వయ్యా కోనేటి రాయడ. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా. వేరే మంత్రం అవసరమే లేదు, చెడనీక బ్రతికించేటటువంటి సిద్ధ మంత్రం, ఆధ్యాత్మిక యంత్రం. చెడనీక బ్రతికించే
సిద్ధ మంత్రమా రోగాలనచి రక్షించే దివ్య ఔషధమా. చెడనీక బ్రతికించే దివ్య ఔషధము, రోగాలను అణిచేటటువంటి దివ్య మెడిసిన్, ఆధ్యాత్మిక మందు మన సంగీతం. చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా రోగాలనచి రక్షించే దివ్య ఔషధమా. బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినట్టి శ్రీ వెంకటనాథుడా. పొడగంటి మయ్యా నిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు స్టూడియోకి వచ్చినందుకు. అలాగే మీ దగ్గర సంగీతాన్ని నేర్చుకోవాలంటే మిమ్మల్ని ఎలాగా చేరుకోవచ్చు, మీ నంబర్స్ ఏదైనా చెప్తారా? మీ ద్వారా కానీ తప్పకుండా 9849053159. శ్రీనివాస్ యాదవ్, ఎర్రగొల్ల, భద్రాచల రామగాన సమితి, బీఆర్ఎస్ మ్యూజిక్ అకాడమీ. యూట్యూబ్లో కూడా శ్రీనివాస్ యాదవ్ సింగర్ అని కొడితే తప్పకుండా నా పాటలు కూడా మీరు వినవచ్చు. ఇదేం చెప్పాలనుకుంటున్నారు మెట్రో టీవీ ప్రేక్షకులందరికీ కూడా, మెట్రో టీవీ యాజమాన్యం వారికి, పనిచేస్తున్నటువంటి సాంకేతిక సిబ్బందికి స్వామివారి యొక్క ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలి. నిజానికి మెట్రో అని చాలా అద్భుతంగా పెట్టారు. ఇటీవలనే మన హైదరాబాద్ భాగ్యనగరానికి ఒక మణిహారంగా బాసిల్లుతున్నటువంటి మెట్రో ట్రైన్కు సంబంధించి సింబాలిక్గా పెట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. యాజమాన్యం వారికి ఇలాంటి కార్యక్రమాలను, భగవంతుని నామ సంకీర్తన కార్యక్రమాలను, వేదాన్ని నాదాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాస యాదవ్ గారు చాలా ధన్యవాదాలు. చక్కటి ప్రోగ్రాము. అలాగే చాలా కాలం నుంచి మీతో అనుబంధం ఉంది, మీతో కలిసి పనిచేసిన వాళ్ళు నేను ఒకన్నని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలా చోట్ల మనం కలిసి వేదికలను కూడా పంచుకున్నాము. అవును సార్. అండ్ చక్కటి, నాకు కూడా ఒక చక్కటి అవకాశంగా భావిస్తున్నాను ఇవాళ మీతో ప్రోగ్రామ్ చేయడం. నేను నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి తెలిసినటువంటి పెద్దలు మీరు, ఆధ్యాత్మికంగానే తిరుగుతూ ఉంటారు మీరు. నిజానికి మీరు ప్రోత్సహిస్తున్నటువంటి కళాకారులందరినీ మీరు ఎంతోమంది ప్రోత్సహిస్తున్నారు. మీకు మీ కుటుంబానికి కూడా స్వామివారి ఆశీస్సులు. చాలా సంతోషం. అలాగే మీ తరఫున కూడా మీరు చక్కగా అంటే ఎవరిని వెలుగులో తీసుకురావాలి, చక్కగా మేము మీ సహకారాన్ని కూడా పొందడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీరు పంపించిన ఎంతోమందిని వచ్చే కార్యక్రమాల్లో ఖచ్చితంగా తీసుకొని మీరు చేసే ఈ ప్రయత్నాన్ని, ఈ భగవత్ సంకల్పాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మీరు వచ్చి జై శ్రీమన్నారాయణ. దిస్ ఇస్ చరణి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ గెస్ట్ ఆఫ్ ది వీక్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీక్ ఇదే సమయానికి సరికొత్త గెస్ట్తో కలుసుకుందాం. బై బై. సీ యూ. హ్యాపీ వీకెండ్ టు యూ ఆల్. బై బై.